టుడే మూడ్ ఆఫ్ ద నేషన్ అనే పేరుతో ఒక సర్వే నిర్వహించిందట. ఆ సర్వేలో దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన సీఎంలలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మూడో వాడుగా వచ్చారట. వారి వా, ఏమి సర్వే, దేనికోసం మూడవ స్థానంలోకి వచ్చాడు అంటే, రాష్ట్రాన్ని అప్పుల్లో దేశంలోనే అగ్రభాగంగా నంబర్ వన్ స్థానంలో నిలిపినందుక, లేక ప్రభుత్వ ఆస్తులు అమ్మినందుక, లేక అధిక ధరలు ప్రజల మీద మోపినందుక, లేక అవినీతిలో అగ్రస్థానంలో ఉన్నందుక, అరాచక పాలన అందించినందుక, అసమర్థ పాలన అందించినందుక, అబద్దాల పాలన అందించినందుక, కోర్టు చేత అత్యంతలు వేయించుకున్నందుక, లేకుంటే ఆత్మహత్యల్లో అగ్రస్థానంలో ఉన్నందుక దేనికోసం మూడో స్థానంలో వచ్చింది? ఒక అప్పులు తీసుకుంటే 58 సంవత్సరాలలో నీలం సంజీవ్ రెడ్డి మొదలుకొని కిరణ్ కుమార్ రెడ్డి వరకు 16 ముఖ్యమంత్రుల కాలంలో 100 కోట్ల రూపాయలు అప్పు చేస్తే, చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లో 150 కోట్ల రూపాయలు అప్పు చేస్తే, ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 7 కాలంలో 91,270 కోట్ల రూపాయలు అప్పు చేశారు. దేశంలోనే రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పు శాతం 20% దాటకూడదు, కానీ ఆంధ్రప్రదేశ్ లో 34.6% దేశంలో హైయెస్ట్. దీనికోసం వచ్చేసి మూడో స్థానం వచ్చాడా? ధరలు 7 కాలంలోనే మద్యం ధరలు పెంచారు, ఇసుక ధర పెంచారు, సిమెంట్ ధర పెంచారు, ఎలక్ట్రిక్ ఛార్జీలు పెంచారు, ఆర్టీసీ ఛార్జీలు పెంచారు, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచారు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచబోతున్నారు. అంటే ప్రజలకు వడ్డింపులు వాయింపులు చేసినందుకు వచ్చేసి మూడో స్థానంలో వచ్చాడా? ప్రజల రక్తం త్రాగుతున్నందుకు మూడో స్థానంలో వచ్చాడా? లేదు, ఈ యొక్క 7 కాలంలోనే పరిపాలన చేతగాక కోర్టు చేత 72 సార్లు అత్యంతలు తిన్నందుకు మూడో స్థానంలో వచ్చాడా? చెప్పాలా ఇండియా టుడే?